అమోనియం నైట్రేట్ బహుళార్థ ప్రయోజనాలు గల రసాయనం జాగ్రత్తగా వాడుకుంటే ప్రగతి ఫలాలు అందిస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఊహించలేని విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఎరువుల తయారీ, గనుల్లో పేలుళ్లు జరపడానికి ఈ రసాయనాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఇటీవల ఈ రసాయనం లెబ్నాన్ రాజధాని బీరుట్లో సృష్టించిన విధ్వంసం తలుచుకుంటేనే భయాందోళనలు కలుగుతున్నాయి. బీరుట్ ఓడరేవులోని గోదాములో నిల్వ చేసిన అమోనియం నైట్రేట్ రసాయనిక చర్య కారణంగా పేలుడు సంభవించి 158 మంది అగ్నికి ఆహుతైపోయారు. మరో 4000 మంది తీవ్రంగా గాయపడ్డారు. భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. బీరుట్ నగర జనాభాలో సగం మంది జీవితాలు కకావికలమైపోయాయి. 200 కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించింది. ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్లోని హిరోషిమా నగరం మీద పడిన అణుబాంబులో 5వ వంతు శక్తి బీరుట్ పేలుడులోనే సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని ప్రకంపనలు 3.3గా నమోదయ్యాయి. అంటే ఒక మోస్తర్ భూకంపం వంటిది. ఈ చిన్న దేశం ఈ ఉత్పాతం నుంచి కోలుకోవడానికి దశాబ్ద కాలం పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఈ ప్రమాదంలో 2750 మెట్రిక్ టన్నుల అమోనియం నైట్రేట్ నిల్వలు పేలాయి. అయితే మన పోర్టు నగరమైన విశాఖపట్టణంలో ప్రస్తుతం సుమారు 19500 మెట్రిక్ టన్నుల అమోనియం నైట్రేట్ నిల్వలున్నాయి. అంటే సుమారుగా 8 రెట్లు ఎక్కువ. మరి ఇవి పేలితే మన దేశం మొత్తం అవసరాల కోసం అమోనియా నైట్రేట్ రసాయనం విశాఖ ఓడరేవు ద్వారా మాత్రమే దిగుమతి అవుతోంది. రష్యన్ దేశాల ద్వారా దిగుమతులు జరుగుతున్నాయి. ఇది ప్రమాదకరమైన రసాయనం అయినందున కేవలం విశాఖ పోర్ట్ నుంచి మాత్రమే దిగుమతులు జరపడానికి కేంద్రం అనుమతినిచ్చింది. ఇక్కడ నుంచే దేశమంతటికి ఈ రసాయనం సరఫరా అవుతోంది. ఏటా సుమారు 2.7 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు విశాఖ ఓడరేవులో దిగుమతి అవుతోంది. సరుకును నిల్వ చేయడానికి ఇక్కడ 7 గోదాములున్నాయి. బీరుట్ ప్రమాదం తరువాత సరుకు ఉన్న గోదాములను అధికారులు పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. గత 2 దశాబ్దాలుగా ఈ రసాయనం కారణంగా ఒక్క ప్రమాదము జరగలేదని, 270 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని, అందువల్ల భయాలు వద్దని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో విశాఖలో చిన్న చిన్న తప్పిదాల వల్ల పెద్ద పెద్ద పారిశ్రామిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంఘటనల్ని ఈ సందర్భంలో పరిగణనలోకి తీసుకోవాలి. బీరుట్లో ప్రమాదం జరిగినప్పుడు 270 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు లేవు. మరి ప్రమాదం ఎలా జరిగింది, పేలుడు ఎందుకు సంభవించిందో మన అధికారులే ఆలోచించాలి. ఒకే చోట ఇంత మొత్తంలో నిల్వలు చేయకుండా వికేంద్రీకరణ జరపడానికి గల అవకాశాలను అన్వేషించాలి. ఈ విషయాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఉదాసీనత వహిస్తే జరగరానిది జరిగితే నష్టం అంచనా వేయడానికి కూడా ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటుంది. విజయవాడ 100 టన్నుల అమోనియం నైట్రేట్ కూడా 100 టన్నుల అమోనియం నైట్రేట్ని నిల్వ చేస్తున్నట్టు మీడియా ద్వారా తెలిసింది. నగరాలు, జనావాసాల మధ్య ఈ రసాయనాన్ని నిల్వ చేయడం శ్రేయస్కరం కాదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆందోళన సహేతుకంగానే కనిపిస్తోంది. షిప్ యార్డ్, విమానాశ్రయం, తూర్పు నావికాదళ కేంద్రం, హెచ్పిసిఎల్ సమీపంలోనే అమోనియం నైట్రేట్ని నిల్వ చేస్తున్నారని, అప్రమత్తంగా లేకపోతే పెను విపత్తు తప్పదని విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ ఈఏఎస్ శర్మగారు సైతం హెచ్చరిస్తున్నారు. నిల్వ చేస్తున్న గోదాముల దగ్గర తగిన పర్యవేక్షణ లేదని ఆయన ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. గుండెల మీద నిప్పుల కుంపటితో ఉన్న విశాఖ నగరం రక్షణకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కీడించి మేలించాలి అంటారు ప్రభుత్వాలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు.